తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలని శరవేగంగా చేస్తూ వెళ్తున్నారు. దీనికి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రజల సహాయ సహకారాలు సంపూర్ణ మద్దతు ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఎప్పుడూ ఈ ఒంగోలు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శాసనసభ్యుడిగా జనార్దన్ గారు గెలిచిన దగ్గరే ఈరోజు అన్ని కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన ఒంగోలు నగరంలోనే గద్దలగుంట ఏరియాలో అక్కడున్నటువంటి ప్రజల దాహార్తిని తీర్చడం కోసం, వారికి మంచినీరుని అందించడం కోసం కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి రోటరీ క్లబ్ వారి అసిస్టెన్స్తో సహకారంతో అక్కడ ఒక ఆర్వో ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు అక్కడ ఆర్వో ప్లాంట్ నిర్మించడం అనేది ఎమ్మెల్యే గారు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఆర్వో ప్లాంట్ నిర్మించడం అనేది మా గ్రామ ప్రజలందరూ ఎంతో హర్షం వ్యక్తం చేశారు. కానీ కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒకే ఒక వ్యక్తి రెండో వర్గాన్ని పోషిస్తూ దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దళితుల ఇది మా దళితుల అభివృద్ధికి ఎమ్మెల్యే గారు సహకారం చేస్తున్నప్పటికీ కానీ ఒక వ్యక్తి కేవలం రాజకీయ దురుద్దేశంతో రెండో వర్గాన్ని పోషిస్తూ దాన్ని ఆర్వో ప్లాంట్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. మా ప్రజలతోటి మాకు విడిది గృహం అనేది, విడిది స్థలం అనేది ఇక్కడ ఉంది గతంలో. ఇప్పుడు మాకు దానికి మా స్థలాన్ని వదిలిపెట్టి వాటర్ ప్లాంట్ నిర్మించుకోండి అని మేము అడగటం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు మేము విడిది గృహాన్ని మేమే నిర్మించిస్తాము, రోటరీ క్లబ్ ద్వారా కమిషనర్ గారితో మాట్లాడి రోటరీ క్లబ్ ద్వారా మేమే నిర్మించిస్తామని చెప్పి మాకు తెలియపరిచారు. అదేవిధంగా పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. ఆ వేగంగా జరిగే కార్యక్రమంలో ఇతను రెండో వర్గాన్ని ఇంకో వర్గాన్ని తయారు చేసి కేవలం అతను పనిలో పెట్టించిన వ్యక్తులతోటి రెండో వర్గాన్ని తయారు చేసి అర్జీలు ఇవ్వటం, అర్జీల ద్వారా దాన్ని ఆపుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. మా గద్దలగుంటపాలెం ఆస్తులు మా గద్దలగుంటపాలెంకి దెయ్యం పెట్టింది. ఆ దెయ్యం ఎట్లా ఉంటుందంటే ఒక తలకాయ రూపంలో ఉంటుందన్నమాట. ఆ తలకాయ అనేది ఒక పసికిల్లు గమ్మితే కళ్ళు ఎలా పచ్చగా వస్తాయో అట్టడు వ్యక్తి తయారై ఉన్నాడు. అతనికి పిచ్చి కుక్క కరిసింది. ఒక మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు తలపెడితే అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టిస్తుంటే, విడిది రూమ్ పెట్టిస్తుంటే, అక్కడ ఎస్సీ కాలనీలో గద్దలగుంట ఎస్సీలు అక్కడ హిందువులు అందరం సమానంగా అందరు సోదరభావాలుగా అందరు చుట్టాల రూపంగా అందరం ఉంటాము. ఇతను ఒక మున్సిపాలిటీలో ఒక శానిటేషన్ అనేది ఒక నడుపుతా కొంతమంది వ్యక్తుల్ని అతని దగ్గర చేర్చుకొని వాళ్ళ చేత ఇది ఒక 200 రూపాయలు 300 రూపాయలు సాయంత్రానికి డబ్బులు ఇచ్చి ఏదో ఒక పిటిషన్లు పెట్టించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నీ జీవితం మొత్తం నీ హయాంలో నువ్వు అవినీతి పరుడివి, నువ్వు రౌడీ జీవి, నువ్వు రౌడీ గూండావి, నీకు వంటంలో రౌడీ షీటర్ ఉంది. అది ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత నువ్వు రౌడీ షీటర్ తీపించుకున్నావు. నీ స్థాయి అది కాదు, నన్ను విమర్శించే స్థాయి నా పుట్టకే. నేను కోటేశ్వరతో పుట్టాను, నాకు 25 ఎకరాల పొలం ఉంది. ప్రతి సబ్జెక్టు నాకు నేను కష్టపడి నేను సంపాదించుకున్న డబ్బులు, నేను ఏ రూపంగా సరే నీతి నిజాతిగా ఉన్నాను. నీ జీవితం మొత్తం నీ అవినీతి బతికే. నీకు ఓర్చేరులో ఫ్లాట్లు ఉండయి, గడ్డికాయల్లో ఫ్లాట్లు ఉండయి. ఇప్పుడు నువ్వు 3 స్టేర్ల బిల్డింగ్ కట్టింది కూడా గవర్నమెంట్ ల్యాండ్లోనే కట్టావు.